పల్నాడు ప్రజానాడు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు భవానీ. మార్మూల గిరిజన ప్రాంతాలలో 4G సేవలు అందుబాటులోకి వచ్చాయని, గిరిజన ప్రాంతాలలో 300 4G సెల్ టవర్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 400 కోట్ల రూపాయలతో దగ్గర దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000 ఇంతకుముందు 42,000 జనాభా ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, కేంద్ర ప్రభుత్వంని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం. దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ఏదైతే ల్యాండ్ ఏదైతే కేటాయించాల్సి ఉందో టవర్లకు సంబంధించి అన్ని రకాలుగా ఆ ల్యాండ్ను మొత్తము ఆ భూములన్నీ కూడా ఈ 2,900 దగ్గర దగ్గర లొకేషన్స్లో ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది. రైట్ ఆఫ్ వే కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్లకు ఆ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం జరిగింది. కరెంట్ కనెక్షన్ కూడా వీళ్లకు ఆ టవర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం